ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను. పైకి ఎక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరీ వెడల్పగుచుండెను. గనుక మందిరపు పైభాగము మరీ వెడల్పుగా ఉండెను. పైకి ఎక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను. ఎహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయం 7వ వచనం. పైకి పైపైకి సాగిపో పైకి, ప్రార్థనలో ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గతిస్తూ ఉంటే పైకి పైపైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట. పైపైకి ఆత్మలో సాగిపో, కష్టాలు రాని నష్టాలు రాని, శోకాలు గుండెల్ని చీల్చని, శోధనలే సోపానాలు క్రీస్తులో. పైకి పైపైకి ఉదయమయ్యేదాకా, నీడలు కరిగేదాకా, స్వర్ణద్వారాలు పిలిచేదాకా, స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా. పర్వత శిఖరం మనల్ని పిలుస్తుంటే లోయల్లోని పొగమంచులో ఆగిపోకూడదు. కొండలపై కురిసే మంచు ముత్యాలెంత స్వచ్ఛమైనవి, కొండగాలి ఎంత పరిశుభ్రమైనది. అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. చాలామంది విశ్వాసులు బొగ్గుగనుల్లో ముసుకుపోయిన ప్రదేశాల్లో జీవితమంతా గడిపేస్తారు. వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు. పరమ తైలంతో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరేమీ కనిపించవు. చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌదాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు. విశ్వాసి, నీ దీనస్థితి నుండి మేలుకో. నీ బద్ధకాన్ని, మత్తుని, జడత్వాన్ని చల్లారిపోయి చెప్పబడిన ఆత్మని, క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో. నీ జీవితానికి ఆయనే పరిధి, జన్మస్థానం, కేంద్ర బిందువు, సంతోష కిరణం. మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు. ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు. పరలోకం వైపుకి, దేవునికి దగ్గరగా సాగిపో. ఉన్నత శిఖరాన్ని ఎక్కాలి, ఉజ్వల మహిమోదయం చూడాలి. పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి. దేవా, నీవే పైకి నడిపించాలి. మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు. మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం. ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి. అందుకని లోయల్లో పొగమంచులో నిలిచిపోతున్నాం. కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు. ఇంకా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావటం లేదు. ఆ కొండలను ఎక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో, ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం.